రైతు సోదరులకు స్వాగతం. నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు మన వీడియోలో ముఖ్యాంశం ఏంటంటే, భారీ వర్షాలకు నీళ్లు నిలబడి దెబ్బతిన్న వరి పైరుని ఎలా మనం రికవర్ చేసుకోవాలి అనే అంశం మీద మాట్లాడుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ మధ్య వచ్చిన తుఫాను వల్ల ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిచాయి. ఈ భారీ వర్షాల వల్ల నదులు పొంగి ఎలవచ్చి వరి పైరు చాలా వరకు మునిగిపోయింది. దీని నుంచి మనం వరి పైరుని ఎలా రికవర్ చేసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎలవచ్చి పోయి వెళ్ళిన తర్వాత పొలంలో నీళ్ళని వీలైనంత వరకు పూర్తిగా తీసివేసి 4 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. 4వ రోజు ఎకరానికి 40 కేజీలు యూరియా, 20 కేజీలు పొటాషు కలిపి కనుక మనం చల్లుకొని పలసగా నీళ్లు పెట్టుకున్నట్లయితే చాలా వరకు పైరు అంటే 90% వరకు రికవర్ అవుతుంది. తర్వాత 4 రోజుల తర్వాత పై పిచికారి 3 పందొమ్మిదులు అనే నీళ్లలో కరిగే బలం మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరానికి 1 కేజీ చొప్పున పైరుని త్వరగా మనం రికవర్ చేసుకోవచ్చు. 3 పందొమ్మిదులు దొరకకపోతే 0050 అనే పొటాష్ ఉండే ఈ ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వరద కారణంగా అనేక తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది కనుక ట్రైసైక్లోజోల్ కానీ, అమిస్టార్ టాప్ కానీ, లేదా నాటివో కానీ ఇలాంటి ఫంగిసైడ్స్ని పిచికారీ చేసుకున్నట్లయితే 90% వరకు పైరుని మనం కాపాడుకోవచ్చు. కనుక రైతు సోదరులు భయపడకుండా తగిన సమయంలో తగిన మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఎల్లవ బారిన పడిన పొలాన్ని మనం త్వరగా రికవర్ చేసుకొని మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. రైతు సోదరులు, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.